నాం లోకానాం మహేశ్వర లోకమహేశ్వరం. ఈ కారణం చేత కూడా ఏ కారణం ఇస్కమా బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమశమ సుఖం దుఃఖం భవో భావ భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టి తపోదానం యశో యశః భవంతి భావభూతానాం మత్త ఏవ పృథగ్విధాః. ఫోర్ అండ్ ఫైవ్ ఈ రెండు శ్లోకాలని కలిపే చదవాలి, కలిపే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక యూనిట్, ఈ రెండు కలిస్తేనే ఒకే క్రియాపదం ఉంది మత్త ఏవ భవంతి భవంతి కనుక భూతానాం పృథగ్విధాః భావాః మత్త ఏవ భవంతి. ఆ భవంతి ఒక్కటే ఉంది కనుక క్రియాపదం రెండిటికి కలిపి ఒక్కటే ఒక్కటే. ఇక్కడ 20 చెప్తున్నాను నేను, ఒకసారి చూసుకోండి బుక్ చెప్తాను. బుద్ధి నంబర్ వన్, జ్ఞానం నంబర్ టూ, అసమ్మోహ నంబర్ త్రీ, క్షమ ఫోర్, సత్యం ఫైవ్, దమహ సిక్స్, శమహ సెవెన్, సుఖం ఎయిట్, దుఃఖం నైన్, భవః టెన్, అభవః అభావః లెవెన్ అంతేనా, అహింస ట్వెల్వ్, సమత థర్టీన్, తుష్టి 14, తపః 15, దానం 16, యశః అయశః 89. ఎక్కడో మిస్ అయిపోయాం, భయం నాకు భయం అంటే భయం. సో భయం చ అభయమేవ చ ఆ రెండు కలుపుకుంటే 20 అయిపోయినాయి నాయన. క్లియర్? ఈ 20లో విడివిడిగా ఉండేటువంటివి 12, ఎనిమిది అంతే, ఎస్ 12. జంటలు నాలుగు, జంటలు నాలుగు ఉన్నాయి కాబట్టి ఆ 12 జంటలు నాలుగు అంటే నాలుగు రెళ్ళ 8, 12 ఒక 8, ఏందో మ్యాథ్స్ అయిపోయినాయి. సరేనా, ఈ నాలుగు ఏమిటి తెలుసుకుంటే మిగతా అన్నీ సింగిలే. ఆ నాలుగు ఏంటంటే సుఖం దుఃఖం ఒకటి, ఆ రెండు అంటే జంటలవి సుఖము దుఃఖం. భవోభావ రెండు, రెండవ జంట. భయం అభయం మూడవ జంట. తర్వాత యశో యశః, యశః అయశః ఇది నాలుగవ జంట. ఈ నాలుగు రెళ్ళ 8, మిగతాయి 12, మొత్తం కలిసి 20. ఈ 20 లక్షణాలు ఏవైతే ఉన్నాయో నైన్, ఇవి ప్రపంచంలో ఉన్నాయి, ఇవి విభూతులే తమాషా. మనలో ఉండేటివి అంటే వృత్తి రూపంలో ఉండేటివి చెప్తాను, మన మనసుల్లో నుంచి పుట్టేటి ఇవన్నీ. పరమేశ్వరుడు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడాను భూతానాం, చూసుకోండి, భూతానాం భూతముల యొక్క ప్రాణుల యొక్క పృథక్ విధాహ, పృథక్ వేరువేరుగా అనేక విధాలుగా తెలిసేటువంటి భావాహ ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మత్తహ ఏవ, పుస్తకం చూడాలి, మత్తహ ఏవ భవంతి. సో భూతానాం పృథక్ విధాహ భావాహ మత్తహ ఏవ భవంతి, నా నుండే కలుగుతూ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 20 ఆధ్యాత్మిక విభూతులనైనా, అసలు ఇంకా విభూతులు ప్రారంభం కాలేదు, నెక్స్ట్ క్లాసు ఆ తర్వాత క్లాసుకో ప్రారంభం అవుతాయి, కానీ ఇన్ జనరల్
మన మనసులో ఉండేటివన్నీ కలిపి విభూతుల కింద చెప్పేస్తూ ఉన్నాడు. అంటే వీటిని విభూతులుగా మనం మార్చుకోవాలా, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి, వీటిని విభూతులుగా మార్చుకోవాలా. ఈ 20 విభూతులు ఇవి ఎక్కడున్నాయి? ఇవన్నీ లోపల ఉన్నాయి, మన లోపల ఉన్నాయి. లోపల ఎలా ఉన్నాయి? వృత్తి రూపంలో ఉన్నాయి. థాట్స్ ఇవన్నీ కూడా వృత్తి రూపంలో ఉన్నాయి, అంటే భావరూపంలో ఉన్నాయి, భావాలుగా తెలుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఇవి ఏవైతే ఉన్నాయో భావరూపంలో, వీటికి సత్తా ఏమిటి, స్ఫురణ ఏమిటి? సత్తా స్ఫూర్తి, సత్తా ఉండడం, స్ఫూర్తి తెలియడం. కాబట్టి అది అలా ఉండడానికి మనలో ఏ విధమైనటువంటి వృత్తులు కలిగినా, అవి మనసులో కలిగినా, బుద్ధిలో కలిగినా, ఎక్కడ కలిగినా, ఆ కలిగేటువంటివి అలా కలగడానికి ఆధారమైంది ఏదో, అది భూతి, సత్తా, పరమేశ్వరుడు, చైతన్యం. అది వ్యక్తమవుతూ ఉంది కదా విభూతి, అది స్ఫురణ తెలియడం. ఈ రెండు కూడాను ఏమిటంటే, ఈ రెండు కూడాను భూతానా పృథగ్విధ భావాహ మత్త ఏవ భవంతి, నా నుండే ఇవన్నీ కూడాను కలుగుతూ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏంటి, ఎవరిలో ఏ విధమైనటువంటి వైభవం గోచరించినా అది నాకు సంబంధించింది, నా వైభవమే. మీకు చెప్తాడు, ఒక్కొక్కటి వస్తుంటే మీకు అర్థమవుతుంది. నేను గొప్పగా ఆలోచించాను అన్నాడు అనుకోండి, పరమేశ్వరుని యొక్క వైభవం. అటు కనుక పోయిందంటే నీకు అహంకారం రాదు, ప్రతి దాంట్లో తొంగి చూస్తుంది. ఇది ఇది చాలా అవరోధం జ్ఞానానికి, ఈ అహంకారం అనేటువంటిది చాలా అవరోధం. అది లేకుండా ఉండాలి. అది ఎవరికైతే ఉంటుందో వాళ్ళే వినాశం అయిపోతారు, ఎవరికైతే ఉండదో వాళ్ళే ఉద్ధరింపబడతారు ఈ ప్రపంచంలో. కనుక నమ్రత ప్రధానమైనటువంటిది. ఇక్కడ ఇవన్నీ తెలుసుకుంటూ పోతే ఇవన్నీ పరమేశ్వరుడికి సంబంధించింది. ఏది పూజనీయమైందో సరేనా, అదంతా పరమేశ్వరుడికి సంబంధించింది. ఇది పూజనీయమైంది అని అంటే, అర్జున మత్తహ ఏవ భవంతి, నా నుండే పుట్టింది అది, అందుకని నేను పూజనీయుణ్ణి గనక అది పూజనీయమే. ఇటువంటివి నీకు 20 చెప్పాను ఇప్పుడు. ఇవన్నీ ఎవడైతే తెలుసుకుంటాడో వాడు లోకమహేశ్వరమైనటువంటి పరమేశ్వరుణ్ణి నిరంతరం దర్శిస్తూ పోతాడు ఈ ప్రపంచంలో. దట్ ఇస్ ద బ్యూటీ నాయన. ఏ వైభవాలైతే ఈ ప్రపంచంలో ఉన్నాయో అవన్నీ పరమేశ్వరుని వైభవాలని నీకు అర్థమైనటువంటి రోజు నీ అవగాహనలో పరమేశ్వరుడు ఉంటాడే కానీ నువ్వు ఉండవు. నువ్వెప్పుడైతే లేవో అహంకారం లేదు, అహంకారం ఎప్పుడైతే లేదో ఉన్నదంతా పరమేశ్వరుడే. ఇంకే ఈ రెండు శ్లోకాలు ఇంత అవగాహన మనకి ఇస్తాయి. మొదటిది నంబర్ 1 బుద్ధిహి, వరుసగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోండి. బుద్ధిహి అవసరమైన అని నోట్ చేసుకోండి. బుద్ధిహి అంటే అంతఃకరణస్య సూక్ష్మాత్ అర్ధావబోధన సామర్థ్యం, అది బుద్ధిహి. అంటే బుద్ధిహి అంటే సంకల్పం వికల్పాలు చేసేది మనసు, నిశ్చయించేది బుద్ధి, నిశ్చయాత్మిక, అది మీకు తెలుసు. కానీ ఇక్కడ విభూతులు గనక అంతఃకరణస్య, నీ యొక్క అంతఃకరణలో సూక్ష్మాత్ అర్ధావబోధన సామర్థ్యం. సూక్ష్మాత్ అంటే నీ యొక్క అంతఃకరణలో సూక్ష్మంగా లోతైనటువంటి అర్థాన్ని స్ఫురించేటువంటిది అవబోధన సామర్థ్యం, ఆ కెపాసిటీ, దాన్ని గ్రహించేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో దానిని బుద్ధిహి అంటారు. తద్వంతం బుద్ధిమాన్ ఇతి, కాబట్టి అటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు బుద్ధిమాన్, బుద్ధిమంతుడు అని అర్థం. వదంతి బుద్ధిమాన్ ఇతి వదంతి. సూక్ష్మ విషయాలను గ్రహించేటువంటి సామర్థ్యం, చూసారా, ఇది అందరికీ ఉండదు. అందుకని కొందరికి మనం చెప్పిందే చెప్పాలా, ఇది నిత్యం మీకు జీవితంలో కనపడుతుంది, పదే పదే చెప్పాలా, పైగా అడగాల, నేను చెప్పేది నీకు అర్థమైందా, నేను చెప్పేది నీకు అర్థమైంది, ఇది ఒక దరిద్రం. చెప్తున్నావు కదా నీవు, నువ్వు చెప్పేది తెలుగు, ఆయనకి అర్థమయ్యేది తెలుగు, నేను చెప్పేది నీకు అర్థమైంది అంటే చెప్పేవాడికే డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకని, నేను ఒకటి చెప్తున్నా వాడు కూడా అర్థం చేసుకుంటున్నాడు. అక్కడ మిస్అండర్స్టాండింగ్, అక్కడ అపార్థాలు. జీవితంలో కూడా జీవన కళ లేకపోవడానికి ఆధారం
నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా, నేను అనుభవించాను జీవితంలో. పూర్వం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారంటే బుద్ధి ఉందా లేదా నీకు డూమ్ డామ్ అనేవాడిని. ఇప్పుడు అనుకుంటున్నాను మనం కరెక్ట్గా చెప్పిన 3 9 9 18 అని చెప్పిన ఎదుటి వ్యక్తికి అర్థం కాకపోతే నేనేమనుకుంటున్నానంటే ఇది ఇంతే. ఎందుకని, అవబోధన ఏదైతే ఉందో అర్ధావబోధన సామర్థ్యం, సూక్ష్మమైనటువంటి అర్ధావబోధన సామర్థ్యం లేదు, అందువల్ల మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. కాబట్టి మనమే సెట్ చేసుకోవాలి, అప్పుడే మన దగ్గర సామర్థ్యం ఉందని లెక్క. ఏనాయనా లేదనుకో, అక్కడ ఆ వ్యక్తి అపార్థం చేసుకుంటుంటే మనం కూడా అపార్థం చేసుకుని నీకేం తెలుసు, నీకు ఇవి బాధల కారణాలు. ఈ బాధలు కూడా అనుభవించాను నేను గతంలో. ఎందుకంటే మనుషుల్ని మార్చాలి. ఇప్పుడు ఎంత ఏమి లేదు, ట్రై చేస్తాం, వీలు కాలేదనుకో యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకనంటే ప్రతి చిన్న విషయానికి కూడాను ఎక్కడైతే ఆ అర్ధావబోధన సామర్థ్యం ఉండదో అది కూడా సూక్ష్మాత్ శంకర భాష్యం అది అంతఃకరణస్య సూక్ష్మాత్ అర్ధావబోధన సామర్థ్యం. ఎప్పుడైతే అది లేకుండా పోతుందో అది బుద్ధి లేదని అర్థం. అది ఉందనుకోండి తద్వంతం బుద్ధిమాన్ ఇది వదంతి ఫినిష్. అది గనక ఉంటే వాడు బుద్ధిమంతుడు. ఇప్పుడు అర్థమైందే, ఎంతో మనకు డిఫరెన్స్ వస్తుంటుంది. బుద్ధి లేనివాడు ఎవరు ఉన్నాడు చెప్పండి? ఎవరికైనా బుద్ధి ఉంది కదా, నిశ్చయిస్తాడు కదా. దొంగ అయినా కూడా సంకల్ప వికల్పాత్మక మనహ నిశ్చయాత్మక బుద్ధి కదా. కాబట్టి దొంగ అయినా కూడా వాళ్ళింట్లో దొంగతనం చేయాలంటే అనుకుంటాడు ముందు, వీళ్ళింట్లో చేస్తామా వాళ్ళింట్లో చేస్తామా, ఇక్కడైతే దొరుకుతుందే అక్కడైతే దొరుకుతుందే, ఇక్కడైతే ఎక్కువ ఉంటుందే అక్కడైతే ఎక్కువ ఉంటుందే, ఇక్కడైతే మనం ఎత్తుకొని కూడా నిద్రలేమనేటువంటి మహాత్ములు ఉండారా లేక అక్కడ ఉండాలా, ఇవన్నీ వాడు చూసుకోవాలి కదా. ఇదంతా బుద్ధే, బుద్ధి లేకుండా ఎట్టుంటుంది. బుద్ధితోనే వాడు నిశ్చయిస్తాడు. కానీ అంతఃకరణస్య సూక్ష్మాత్ అర్థావబోధన సామర్థ్యం, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆ సూక్ష్మంగా విషయాన్ని గ్రహించాడనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దొంగ అన్నాం కదా, వాడు సూక్ష్మాత్ అంతఃకరణస్య సూక్ష్మాత్ అర్థావబోధన సామర్థ్యం కనుక వాడికి ఉండిందంటే అది చేయడు. ఏది అసలు దొంగతనానికి పోడు. అది బ్యూటీ, మీకు వస్తాయి అవన్నీ వస్తాయి. కనుక ఈ సామర్థ్యం ఏదైతే ఉందో ఇది బుద్ధి, ఈ సామర్థ్యమే బుద్ధి, ఇది కలిగిన వాడు బుద్ధిమంతుడు. సూక్ష్మంగా అది తమాష. ఇప్పుడు మనకు తెలిసిన ఆయన, ఇప్పుడు నేను మట్టి ఒక పిడికెడు మట్టి తీసుకొని మీకు చూపెట్టాను అనుకోండి, ఇది ఏంటి అని అడిగాను అనుకోండి, అది మట్టి స్వామీజీ అని అంటారు. దీంట్లో ఏముంది శక్తి అని సామాన్యుడిని అడిగితే, అయ్యేది మట్టిలో ఏముంటుంది స్వామీజీ శక్తి, అది మట్టిలో శక్తి ఉంటే మనం కాళ్ళతో ఎందుకు దొక్కుతాం, అది ఆయన లాజిక్. కానీ సూక్ష్మాత్ అర్ధావబోధన సామర్థ్యం అంతఃకరణస్య అది కనుక ఉండిందంటే, సపోజ్ ఒక ఐన్స్టీన్ చెప్పండి, అటువంటి వాళ్ళు చూశారనుకోండి, ఒక ఎడింగ్టన్ అటువంటి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకేం కనపడుతుంది, అంత మట్టినైనా పిడికేడు మట్టిలో ఉండేటువంటి అణుశక్తిని గనక ఉద్దీపనం చేస్తే ప్రేరేపిస్తే విచిత్రం అమేజింగ్, ఒక కొండల్లో ఎగిరట్ల పడుతుంది. అది సైన్స్ ఇప్పుడు. అది సైన్స్. కాబట్టి దాంట్లో అణుశక్తి అంత ఉంది, యాటమిక్ ఎనర్జీ, కేవలం అంత మట్టి చాలు. ఆ మట్టిలో ఉండేటువంటి అణుశక్తిని కనుక ప్రేరేపిస్తే ఉద్దీపనం చేస్తే ఒక కొండ ఎగిరి పడుతుంది. అది సూక్ష్మత్వాత్ సూక్ష్మాత్ అర్ధావబోధన సామర్థ్యం. అది తెలుసుకోవాలంటే నా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అవసరమైతే వేసేస్తా అన్నాడు అనుకోండి, ఏంది అదేమన్నా బౌలింగా వేయడానికి, ఏందా వేసేది క్రికెట్ బాల్ అదే, దానికి అలవాటు పడింది ఆ చెయ్యి, దానికి అలవాటు పడింది కనుక నేను వేసేస్తానండి, ఏంది వేసేది. అది ఎవడైతే సృష్టించాడో దాన్ని తెలుసుకున్నాడో వాడికి తెలుసు దాని యొక్క వైభవం. కాబట్టి వాడిని బుద్ధిమాన్, ఇది వేసేస్తాననేవాడు కాదు, బుద్ధిమంతుడు నా దగ్గర ఉంది వేసేస్తాను అల్లకల్లోలం సృష్టిస్తాను అనేవాడు కాదు, దాన్ని గ్రహించాడే వాడు బుద్ధిమాన్. దానిని ఈ బుద్ధి ఎవరికైతే ఉందో
ఇప్పుడు ఎవరైనా సంగీతం పాడుతున్నారనుకోండి, ఆయన మనం ఎంజాయ్ చేస్తాం కూర్చొని, చాలా బాగుంది పాట, బాగుంది అలా బాగుంది అలా బాగుంది, కానీ అందులో ఏ ఏ స్వరాలు ఉన్నాయి అవన్నీ కూడాను ఆ సంగీత విద్వాంసుడికే తెలుస్తాయి. అలా సంగీత విద్వాంసుడికి తెలియడం ఏదైతే ఉందో సూక్ష్మాత్ అర్థావబోధన సామర్థ్యం అది అంతఃకరణశ్య, దీన్ని బుద్ధి అంటారు. అర్థమైంది అర్జున? బుద్ధి అందరికీ ఉంది, ఈ సూక్ష్మాత్ అర్థావబోధన సామర్థ్యం అందరికీ ఉందే లేదు కదా. మత్తహ ఏవ భవంతి, అది కొందరిలోనే ఉంది కదా, నా వల్లనే వాళ్ళకు అది కలిగింది. అందువల్ల ఎంతటి శాస్త్రజ్ఞుడైనా చంద్రయాన్ పంపిస్తున్నాడంటే ఆ ముందు రోజు తిరుపతిలో ఉంటాడు. చూసుకోండి మీరు ఎవరిని, ఇప్పటి వరకు ఉన్నవాళ్ళంతా శివన్ వరకు ఒక్కసారి ఆ పోతా ఉంది చంద్రయాన్ అంటే ఇక్కడ కొట్టుకుంటుంది, అమ్మో ఎట్లుంటుందో ఏమో అని. అందుకని ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవిందని వదిలేస్తాం. అంటే ఏమిటి, వాళ్ళకి ఇది తెలియకపోవచ్చు, అయ్యా మాలో ఉండేటువంటి ఇంటలెక్ట్ ఏదైతే ఉందో, బుద్ధి ఏదైతే ఉందో, కెపాసిటీ ఏదైతే ఉందో, సామర్థ్యం ఏదైతే ఉందో, అది పరమేశ్వరుని యొక్క సామర్థ్యము అనేది ఇంతగా వాళ్ళకి తెలియకపోయినా సూక్ష్మంగా ఒక విషయం అర్థమవుతా ఉంది, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేనిదే మనం ఈ ప్రపంచంలో ఏది సాధించలేము. నేను అదే అనుకుంటుంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకోండి, దానిలో భావాలు అవి ఊపికొస్తూ ఉన్నాయి, చెప్తూ ఉన్నాం, బాగానే ఉంది, మనకు కూడా తృప్తిగా ఉంటుంది, దీనికి చక్కగా నేను వ్యక్త చేయగలిగాను అనేటువంటి తృప్తి మనకు కూడా ఉంటుంది, కానీ ఎంతవరకు అనేది. కాబట్టి నేను బాగా చెప్పగలిగాను అని అనుకుంటే వేరే, ఎందుకని ఆ చెప్పే టైంలో కూడా ఏదో జరగచ్చు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ కలాం, అబ్దుల్ కలాం కదా, అంత పెద్ద విద్వాంసుడు పాపం ఆ ఫీల్డ్లో, ఓ క్లాస్ చెప్తా ఉన్నాడు అంతే, అందరూ వింటూ ఉన్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తూ ఉంది, సడన్గా పడిపోయాడు, పడిపోతే మళ్ళీ డెడ్ బాడీని తీసుకొని వచ్చారు, ప్రపంచానికి అంతా చనిపోయాడు అనేటువంటిది. కనుక మాట్లాడే సమయంలో కూడాను, అంటే మీకు తెలుసు కనుక ఆయన చెప్పిన, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కాబట్టి ఒక మంచి కార్యం సత్కార్యం చేస్తూ చేస్తూ కూడా రాలిపోయిన వాళ్ళు ఉన్నారు. భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే నేను, ఆ సామర్థ్యం ఆయన ఇస్తే నేను, ఇది బుద్ధి. రెండవది నెంబర్ టూ, బుద్ధిర్జ్ఞానమసమ్మోహ, జ్ఞానం ఆత్మాది పదార్థానాం అవబోధ, ఆత్మాది పదార్థానాం అవబోధ జ్ఞానం. కాబట్టి జ్ఞానం అంటే చాలా చెప్పుకుంటాం మనం, అనేక విషయాలు, కుండ చేయడానికి కూడా కుండకు సంబంధించిన జ్ఞానం, కానీ ఇక్కడ అది కాదు. జ్ఞానం అంటే ఆత్మాది పదార్థానాం అవబోధ, కాబట్టి ఆత్మ అంటే ఏదో దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం. కాబట్టి ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు ఉందంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉంది. కాబట్టి మనకు కొన్ని విషయాలకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది, ప్రపంచంలో ఉండే అన్ని విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉండదు. అది ఎవరికి ఉంటుంది? సర్వజ్ఞ, సర్వం జానాతి ఇతి, సమస్తాన్ని ఎవరికైతే తెలుసో. అలా సర్వజ్ఞుడు కావాలంటే సర్వవ్యాపకత్వం ఉండాలి, అంతటా వ్యాపించిన వాడై ఉండాలి. అలా సర్వవ్యాపకత్వం ఉండేటువంటి సర్వజ్ఞుడికి మాత్రమే అది సాధ్యమవుతుంది, అందరికీ సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి జ్ఞానాన్ని నువ్వెట్లా తయారు చేస్తావు? నా జ్ఞానం ఇంతకు మించిన అజ్ఞానం ప్రపంచంలో లేదు. ఎందుకో తెలుసా? ఎవరికీ జ్ఞానం లేదు సార్, ఇది వాస్తవం. ఎందుకో తెలుసా? ఏ విషయంలో కూడా నాకు ఈ జ్ఞానం ఉంది అని అంటే, ఆ నాకు జ్ఞానం ఉందంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాకే ఉందని అర్థం అవునా? నాకే ఉందని అర్థం ఏంటి తెలుసా? అంతకుముందు ఎవరికి లేదని అర్థం. అందువల్ల ఇవన్నీ, అందుకని డిస్కవరీ ఏది కూడాను, నేను ఇది నాకు సంబంధించిన జ్ఞానం, నేనే తెలుసుకున్నాను అనుకోవడానికి లేదు. నేనే తెలుసుకున్నానని ఎవడు చెప్పాలంటే, నీకన్నా ముందు ఎవడికి తెలియకపోతే, నీకన్నా ముందు తెలిసిన వాడు ఉన్నాడా లేడా? ఇదర్ హాయ్,
కాబట్టి ఆయనకి తెలియంది ఎవరికి తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఎవరికి ఏ విధమైనటువంటి జ్ఞానం కలిగినా, హే అర్జున మత్తహ ఏవ భవంతే, నా నుండే కలుగుతున్నాయి భావాహ పృథక్విధాహ. అనేక రకాలుగా జీవులకి అనేక రకమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, భూతానాం పృథక్విధాహ భావాహ మత్తహ ఏవ భవంతి, నా నుండే కలుగుతూ ఉన్నాయి. కాబట్టి సర్వజ్ఞుడు ఏం చేస్తున్నాడు, నీలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడు. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. పరమేశ్వరుని నువ్వు ఆశ్రయించడం వల్ల, నేను ఆశ్రయించడం వల్ల నాలో ఏ అజ్ఞానం అయితే ఉందో దాన్ని భగవంతుడు తొలగిస్తూ ఉన్నాడు. అజ్ఞానం తొలగిపోతే మేఘాపాయే అంశుమాన్ ఇవ, మేఘం తొలగిపోతే సూర్యుడు ఎట్లాగైతే ప్రకాశిస్తూ ఉన్నాడో, అజ్ఞానం పోతే జ్ఞానము దివ్యంగా ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి పరమేశ్వరుడే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు, ఎందుకని అజ్ఞానాన్ని పోగొడుతున్నాడు కనుక. అజ్ఞానాన్ని పోగొడితే జ్ఞానం పుడుతుంది. కాబట్టి నీకు జ్ఞానం కలగచ్చు, ఆ జ్ఞానం నాది అనడానికి అవకాశం లేదు. ఎందుకని ఆ జ్ఞానం కలిగిన వాడు ముందే ఉన్నాడు గనక. మత్తహ ఏవ భవంతి, హే అర్జున నా వల్లనే జ్ఞానం కలుగుతూ ఉంది. ఇది గనక తెలిస్తే జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడైనా సరే, వాడి హృదయంలో ఇసుమంతైనా సరే అహంకారం ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ అవకాశం వచ్చినా వాడు తర్వాత పశ్చాత్తాపడతాడు. ఇదేంటిది, నాకు ఈ జ్ఞానం ఉందని అన్నానే నేను, వాస్తవం ఇది నా జ్ఞానమని అన్నానే, ఎక్కడిది నాకు జ్ఞానం? నాకన్నా ముందు పరమేశ్వరుడికి ఉంది కదా, ఆయన దగ్గర నుంచి నాకు వచ్చింది కదా, అది జ్ఞానం. ఆత్మాది విషయాల్లో జ్ఞానం. అర్జున బుద్ధిర్జ్ఞానమ సమ్మోహ, కాబట్టి ఏ జ్ఞానం నీదయ్యేందుకు అవకాశం లేదు, అదే తమాషా. అందువల్ల నీకు నిరహంకారత వస్తుంది. ఏది నీది ఎక్కడిది నీకు, ఏ విభవమైన విభూతి, ఏది నీది ఎక్కడిది నీకు, ఏ విభవమైన సత్యదేవుని నిత్య వైభవము. సరిపోయిందే, మత్తహ ఏవ భవంతి. ఏది నీది ఎక్కడిది నీకు, ఏ విభవమైన సత్యదేవుని నిత్య వైభవము. దర్పముండదు సత్యమెరిగిన, దర్పముండదు సత్యమెరిగిన, వినయముప్పును నిజము తెలిసిన, ఏ తేజము ఎవరిదైనా, ఏ తేజము ఎవరిదైనా, దైవమహిమే అందులోన, ఏ తేజము ఎవరిదైనా, దైవమహిమే అందులోన, ఏది నీది ఎక్కడిది నీకు. చూసారా, ఇంకెక్కడ అహంకారం పుట్టుకొస్తా చెప్పండి. ఏముంది, జ్ఞానం ఉందా? ఏమి సరస్వతి ఆయన మహిమని చెప్పలేకపోతానంటుంది అవచనాంచ వేదం. సరేనా, ధనమా? ధనాన్ని చూసుకునే అహంకారం. ఎంత ధనం ఉంది సార్ తమరి దగ్గర చెప్పండి. ఆ ధనమంతా ఎవరి దగ్గర అయితే ఉందో ఆవిడ శుభ్రంగా మసాజ్ చేస్తాం, లక్ష్మీదేవి. ఇది పరమేశ్వరుని యొక్క వైభవం. కాబట్టి ఎవరిలో ఏ వైభవం ఉండినా, ఏ తేజము ఎవరిదైనా, దైవమహిమే అందులోన. అర్జున బుద్ధిర్జ్ఞానమ సమ్మోహ, బుద్ధిహే జ్ఞానం. కాబట్టి ఇది విభూతి. ఇప్పుడు చూసింది మనం బుద్ధి విభూతి, జ్ఞానం కూడా విభూతే. అసమ్మోహ అసమ్మోహ ప్రత్యుత్పన్నేషు